ఎంత వైఫల్యం అంటే, ఎంత దుర్మార్గం అంటే, నిజంగా ఒక ప్రభుత్వం చేయకూడనటువంటి పని, ఒక ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ చేయకూడనటువంటి పని. కాఫర డ్యాములు నిర్మాణం లేకోకుండా డయాఫ్రామ్ వాల్ కట్టినటువంటి ప్రబుద్ధులు బహుశా ప్రపంచంలో ఎవ్వరూ ఉండరు, ఒక్క తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు తప్ప. చిత్రమైన విషయం ఏమిటంటే, నది డైవర్షన్ చేశాం మేము వచ్చిన తర్వాత. అది ప్లాన్లో ఒక భాగం, ఒక దాన్ని ఏమంటారు, వైవిధ్యం కలిగినటువంటి ప్రాజెక్ట్. ఇది నదిని డైవర్ట్ చేసేటటువంటి కార్యక్రమం ఉంది అక్కడ. స్పిల్వే నిర్మాణం కాకోకుండా, స్పిల్వే పునాదుల్లోనే ఆపేసి, కాఫర్ డ్యాముల నిర్మాణం లేకోకుండా డయాఫ్రామ్ వాల్ కట్టేశారు. వరద వచ్చింది, స్పిల్వే నుంచి వాటర్ వెళ్ళలేదు, డయాఫ్రామ్ వాల్ కొట్టుకుపోయింది, కాఫర్ డ్యాములు కంప్లీట్ కాలేదు, గ్యాపులు పెట్టారు, గ్యాపుల్లోంచి నాజల్ ఎఫెక్ట్ వచ్చి 400 కోట్ల రూపాయలతో కట్టినటువంటి డయాఫ్రామ్ వాల్ కొట్టుకుపోయింది. దాని ఆరోగ్యాన్ని ఎలా కనిపెట్టాలో అర్థం కాక బుర్ర బద్దలు కొట్టుకుంటున్నారు దేశంలో ఉన్నటువంటి మేధావులు. దీనికి కారణం ఎవరండి? తెలుగుదేశం ప్రభుత్వం కాదా? దుర్మార్గమైన తెలుగుదేశం ప్రభుత్వం చర్య కాదా ఇది? దీని నిపుణులు చెప్పమంటున్నా, వీళ్ళు రాస్తున్నారు కదా ఈనాడు ఆంధ్రజ్యోతి, సవాల్ చేస్తున్నా, దీని మీద ఇన్వెస్టిగేషన్ చేసి రాయండి, ఈనాడు ఫ్రంట్ పేజీలో రాయండి, డయాఫ్రామ్ వాల్ కొట్టుకుపోవడానికి ప్రధాన కారణం ఏమిటి, ఇన్వెస్టిగేషన్ చేయండి. అదేం లేదు, జగన్మోహన్ రెడ్డి గారి మీద బుర్ర జల్లేటటువంటి కార్యక్రమం. ఇవాళ